జంగారెడ్డిగూడెం పట్టణం ఏలూరు రోడ్లో గల ప్రాంతీయ పశు వైద్యశాలనందు ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు సంక్రమించే అంటువ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగంగా పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన చిన్న, తాతకుంట్ల రవికుమార్, పశు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డి మున్సిపాలిటీలో ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మన చైర్పర్సన్ గారికి, మరియు ముఖ్య కమిషనర్ గారికి, మన కౌన్సిలర్ గారికి, మరియు సిబ్బంది, మరియు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటాము. జూనోసిస్ అంటే మన మనతో పాటు నివసిస్తున్నటువంటి జంతువుల నుంచి మనుషులకి వ్యాధులు సంక్రమించే దాన్ని జూనోసిస్ అంటారన్నమాట. ఇక్కడ సుమారు 200 రకాలు పైగా వ్యాధులు మనుషులకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుట్లో ముఖ్యంగాను ర్యాబిస్ వ్యాధి ఎక్కువగా మన మనుషులకి కుక్కల ద్వారా సోకుతుంది. కాబట్టి ఈరోజు ఈ మన కుక్కలకు కానీ మనకు కానీ ఈ వ్యాధులు సోకకుండా ఉండేటందుకు గాను ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందండి.